చేస్తే నువ్వు 2 అవర్స్ చేయాలి, నువ్వు 4 గంటలు పనిచేస్తే మీరు 5 గంటలు వర్క్ చేయాలి, వర్క్ మోర్ దాన్ అవర్స్. ఈ రోజు 1000 బిట్లు నువ్వు నేర్చుకుంటే అదే రోజు నువ్వు 1200 బిట్లు నేర్చుకుంటావు. వర్క్ మోర్ దాన్ అవర్స్, లేక్ మోర్ దాన్ అవర్స్. అలా చేస్తే గెలవడానికి అవకాశం. ఇక 3వదిసరికి ఫోకస్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉండాలి. దేని మీద? ఆ జాబ్ మీద ఉండాలి. జాబ్ మీద ఉండాలి. ఫేస్బుక్, సెల్ ఫోన్ ఇవన్నీ ఎంతసేపు అంటే లిమిట్ అంతే. మీకు వద్దా నేను చెప్పట్లేదు. ఫేస్బుక్ యూజ్ చేయండి, సెల్ ఫోన్ యూజ్ చేయండి, సినిమాకి వెళ్ళండి, బట్ ఏది చేస్తున్నప్పుడు అది దాంట్లో ఉండాలి. వాష్రూమ్కి వెళ్ళింది ఓ అమ్మాయి, వాష్రూమ్కి వెళ్ళి అలా శవరాన్ చేసింది, శవరాన్ చేసి మంచి సోపు తీసుకుంది, సోపు తీసుకొని రుద్దుకుంటూ ఉంది. నాకు బ్యాంక్ జాబ్ వస్తుందా, బ్యాంక్ జాబ్ రాదు, మట్టి పోదు. ఒక ఆయన అన్నం తినేటప్పుడు కూర్చుంటాడు, అన్నం తినేటప్పుడు కూర్చొని అన్నం తింటూ నాకు అసలు SBIలో జాబ్ వస్తుందా, జాబ్ మాత్రం ఖచ్చితంగా రాదు, కడుపులో మాత్రం అవసరం కొడుకు ఖచ్చితంగా వస్తాయి. కారణం ఏ పని చేస్తున్నారు, తినేటప్పుడు తింది. సురేష్ బాబు సార్ క్లాస్, సురేష్ బాబు సార్ క్లాస్, ఇక్కడ కూర్చొని మెంటల్ అబిలిటీ చదివారుకో, నీకు ఎబిలిటీ తక్కువ మెంటల్ వస్తుంది. ఏ పనికి అదే చేయాలి, దిస్ ఇస్ ద టైం. అందుకనే ఏ టైంలో ఎలా చేయాలో అదే కాన్సన్ట్రేషన్ అన్న సార్. నేను వేరే టైంలో నాకు వస్తుంటా సార్, పుస్తకం తీసుకుంటే మీకు వస్తుంటా సార్, ఈరోజు చాలా మంది వస్తాను. ఈ మధ్య కాలంలో మాకు అవసరం ఇస్తుంటే బాబు అమ్మాయి వచ్చింది, అది ఎంత సార్ ఫిజిక్స్ నేను ఓపెన్ చేయగానే అలా కింద పడిపోతున్నాను సార్. అంటే దాని అర్థం ఏంటంటే మత్తు మాత్రమే వైద్యమైన ప్రభావం కలిగి పుస్తకాలు అనేది డాక్టర్ సురేష్ బాబు మీరు చూడండి, అన్నింటిలో ఎంజాయ్ ఉంటారు. పుస్తకం కాకపోతే ఆవులు ఎక్కడ నుంచి వస్తే అసలు గ్యాస్ ఉండదు లోపల, ఏమి ఉండదు, నిరుత్సాహం, బాధ. ఈ లోపల వచ్చింది పుస్తకం చెప్తుంది, తల నుంచి నన్ను చూడు సురేష్ బాబు స్వామి కాదమ్మా, నన్ను చూడు, పుస్తకాన్ని చూడు, తల ఎత్తుకొని తిరిగేలాగా బ్యాంకులో జాబ్ ఇచ్చేలాగా నేను చేస్తాను. అటువంటి పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని నీ మస్తకంలోకి ఎక్కించి, నీ నరాల్లోకి ఎక్కించి వేడు. అందుకని ఫ్రెండ్స్ బాగా లోతుగా చదవండి, ఇష్టంగా చదవండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక జాబ్ని మీరు సాధించగలుగుతున్నారో అత్యధికమైన సేఫ్ జోన్ ఉంటారు. అందుకని మీరు ఎకనామిక్స్లో కానీ, సైకాలజీలో కానీ, సివిక్స్లో కానీ మీరు ఒక అవసరాల శ్రేణి అనే దాన్ని మీరు ఉంటారు. ఎవరు నా నిజాయితీ చెప్పండి, లాస్ ఆఫ్ హైరార్చీ అంటాం, అబ్రహాం మాస్లో డిజైన్ చేసింది అవసరాల శ్రేణి, లాస్ ఆఫ్ హైరార్చీ ఉన్నారు కంప్లీట్ వాళ్ళు కూడా అడుగుతుంటారు. లాస్ ఆఫ్ హైరార్చీ అవసరాల శ్రేణి మొట్టమొదటిగా ఫిజికల్ తిండి, బట్ట, గాలి, నీరు, ఇది ఫస్ట్ ఉన్నారు అందరికి ఏసర్థం. రెండవది వచ్చేసరికి ఏముంటుంది తెలుసా, రెండవది సేఫ్టీ, జాబ్, సెక్యూర్, ఇవి ఉండాలి. మూడవది రిలేషన్స్, అమ్మతో బంధం, నాన్నతో బంధం, తాతతో బంధం, ఈ బంధం. ఇక 4, 5 స్పిరిచువాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనో ధైర్యము, ఇవన్నీ నెక్స్ట్ వస్తుంటాయి. నెక్స్ట్ స్టేజ్ మొత్తం 5 స్టేజ్. అందుకని బేసిక్ స్టేజ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ స్టేజ్, మనకు కావాల్సిన తిండి. అలా రెండవ స్టేజ్లో సేఫ్టీ, జాబ్, జాబ్ సెక్యూర్, అలా ఉండాలా అనుకుంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పేదనుకుంటాను. ఇక మీ విషయంలో వచ్చేసరికి అత్యధికమైన అటెన్షన్ పవర్ ఉండాలి ఈ పీరియడ్. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ రిలీజ్ చేస్తున్నా పోస్ట్, ఇదే నాలెడ్జ్ని అప్లై చేయొచ్చు కదండి. ఇదే నాలెడ్జ్ని మీరు రకరకాల బ్యాంక్స్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో ఉన్న చదివిన జనరల్ నాలెడ్జ్ని మీరు ఆర్ఆర్బీ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అదే ప్లాట్ఫామ్లో యూజ్ అవ్వడానికి అవునా కదమ్మా. ఎస్, అందుకని ఉపయోగించడానికి ప్రయత్నించండి. అందుకని నిర్లక్ష్యాన్ని తీసేయండి, నిర్లక్ష్యాన్ని తీసేసి నీ లక్ష్యాన్ని గుర్తించండి. లక్ష్యం ఏంటి? ఎస్ సార్, నేను పోస్ట్, నేను సాధిస్తున్నాను. విజయాన్ని సాధించడంలో 3 కేటగిరీస్ ఉంటారు. మొదటి కేటగిరీ ఏ, రెండవ కేటగిరీ బి, 3 సి. ఏ కేటగిరీలు ఎలా ఉంటారంటే అసలు నేను పరీక్షలో పాస్ అవుతానా, నా వల్ల ఉందా అనే భయం వాళ్ళు ఉంటారు సక్సెస్ కానీ. రెండవది బి కేటగిరీలు ఎలా ఉంటారంటే తెలుసా, ప్రయత్నం చేస్తారు, పోరాడతారు, ఇంకా నా వల్ల కాదు. ఇక 3వ కేటగిరీలో వచ్చేసరికి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వేరే వాళ్ళు మనం ప్రాక్టీస్ ప్లస్ ఏం పరిస్థితి అంటే రాలేదు సార్, ప్రయత్నం చేయి. 1, 2, 3, 4 నీలో అసలు ఆ యొక్క సామర్థ్యాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకో, నీలో మెమరీ ఉందా లేదా చెక్ చేసుకో, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మీరు ఉన్న స్థాయికి 10 టైమ్స్ మిమ్మల్ని మీరు మార్చుకోండి. చంద్ నీ పేరు
నందిని కూర్చున్నాను. ఇక్కడ చాందిని నందిని ఉన్నారు. ఈ చాందిని నందిని వీళ్ళిద్దరు పోస్ట్ కొట్టాలంటే వీళ్ళు ఇంటూ 10 అవ్వాలా, అంటే ఇంటూ 10 చాందిని అవ్వాలా, లేకుంటే ఇంకోటి అవ్వాలి కదా. వీళ్ళ క్యాలిబర్స్ ని 10 టైమ్స్ చేసుకోవాలి. మెమరీ కాన్సన్ట్రేషన్ స్టడీ ఖచ్చితంగా పోస్ట్. అదేవిధంగా మనకున్న స్థాయిని 10 టైమ్స్ ఈ నాలెడ్జ్ ఎబిలిటీ సరిపో, ఆ ఎబిలిటీస్ ని మరింతగా పెంచుకో. ఇక మీ ప్రాబ్లం ఏంటంటే మేము చదువుతున్నాం అసలు కొంతమంది దేని మీద ఫోకస్ పెడుతున్నారు అర్థం కావాలి. దేని మీద చాలా స్పష్టంగా ఎలా ఉండాలంటే ఆ విజువలైజేషన్ కూడా ఒక బ్యాంక్ లోకి వెళ్ళి నేను కూర్చొని బ్యాంక్ లో జాబ్ చేసినట్టుగా ప్రతిరోజు నా కళ వస్తుంది సార్. ఆ కళ నీకు నెరవేరుతుంది. ఎవరిలో అయితే ఆ కళ నేను బ్యాంక్ లో కూర్చున్నట్టుగా బ్యాంక్ లో లక్షల రూపాయలు ఆ విధంగా కస్టమర్స్ ఇస్తున్నట్టుగా ఈ విధమైన ఆలోచన స్టార్ట్ అయ్యిందా, మీ నరాల్లో కండరాల్లో ఆలోచన మీకు బ్యాంక్ పోస్ట్ వస్తుంది అని మీ కళ మీకు నిజం చేయడానికి మిమ్మల్ని యాక్టివ్ చేస్తుంది, అది ప్లాన్ చేసుకోండి. అలాగే ఒకసారి విస్తారంగా చదవండి, డీప్గా చదవండి, ఎంత లోతుగా చదవాలంటే అంత లోతుగా అటెన్షన్ పెట్టండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మరొక విషయంలో ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రీవియస్ పేపర్స్ అన్ని మ్యాక్సిమం మనం చూసాం ఒక 20 పేపర్లు ప్రీవియస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ రావాల్సిందే, ఆ మోడల్ రావాల్సింది, ఉద్దంగా రావాల్సింది. అందుకని ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇచ్చే మెటీరియల్తో పాటు ప్రీవియస్ ఇయర్స్తో పాటు నెంబర్ ఆఫ్ అలాగే ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి మీ మైండ్కి. కాంపిటేటివ్గా ప్రతిదీ లేటెస్ట్ అవుతుందా, అలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. సాధించడానికి గెలవడానికి బ్యాంక్లో పోస్ట్ సాధించడానికి మనం అంతా ఆడాలి, అందరికీ తెలుసు. విజయం సాధించడానికి విజయం అనేది ఏ ఒక్క కులానికి సంబంధించిన అంశం కాదు, అవునమ్మా? ఒక కులమైనా ఒక విలా విజయం అంటే ఆ కులమైన అంటామా? నో. విజయం అనేది ఎవరైతే దాన్ని ఆశిస్తున్నారో వారికి అది చెందుతుంది. దానికి కులం లేదు, మతం లేదు. ఎవరైతే దాన్ని ఆలోచిస్తున్నారో, ఎవరైతే దాన్ని ఊహిస్తున్నారో అది వారికి దగ్గర. మనం ఏం చేస్తున్నాము, ఆ విజయాల నుంచి దూరం చేయడానికి అనేక అంశాలు వాటిని మనం పట్టుకుంటాం. నిర్లక్ష్యం, ఎగ్జామ్స్ పెట్టుకుంటాం, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంటాయి, వచ్చినా కూడా మొబైల్లో 6 గంటలు 8 గంటలు ఛానల్స్. కొన్ని సీలు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కొన్ని స్త్రీలు, మొదటి స్త్రీ జాతి, ఈ జాతి వల్ల మొత్తం సర్వనాశనం అయింది. ఆ మధ్యలో కౌన్సిలింగ్ సెంటర్కి సుమారు ఛాలెంజ్ అయింది. కౌన్సిలింగ్ సెంటర్కి ఒకటి వచ్చాడు, వాడు చాలా డిప్రెషన్లో వచ్చాడు. ఏంటి బాబు నీ పరిస్థితి అంటే సార్ చాలా డిప్రెషన్ పెరిగింది. కారణం ఏంటి, జాతింగ్లో ఒక ఆమె జరిగింది సార్, ఆమె మాట్లాడుతున్నాను సార్ ఏంటో లవ్ చేస్తాను, లవ్ చేసి కాలేజీ నేను పెళ్లిలో పోగానే కాదు కదా సార్ డిప్రెషన్ అయిపోయింది సార్. ఎంత మోస్టాస్ ఏంటంటే సార్ నాకు ఆ రోజు ఫోన్లో మాట్లాడు, నేను నా వయసుని చాలా చిన్న వయసు అనుకున్నాను సార్, నా వయసు 23 సంవత్సరాలు, ఆమె వయసు 38 సంవత్సరాలు, పూర్తిగా మోసం పోయాను సార్, నేను ఆ వయసులో ఆ మెరడేషన్లో విని డిప్రెషన్ అయిపోయాను సార్, ఆ రైల్వే స్టేషన్ కాడ ఆ వస్తాం ఉంది విజయవాడ నుంచి వచ్చి ఆగింది, నేను ఆమె చూడగానే కళ్ళు తిరిగిపోయాను సార్. ఇది ఇప్పుడు నిన్ను బ్యాంక్ నీ పేరెంట్స్ నువ్వు లవ్ చేయమని నేను చెప్పా, నువ్వు చేస్తున్నావు, నువ్వే డిప్రెషన్ తెచ్చుకో, నేను డిప్రెషన్ సార్ అంటే ఐ హావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై థాట్స్, ఐ హావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై బిహేవియర్, ఐ హావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మై వెల్యూ. ఏం అపోజిట్ కాలేదంటే హర్ష ఏం చెప్పలేదు సార్, మొత్తం ఎవరి మీద వస్తున్నాము హర్ష మీద వస్తున్నాము. ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ శ్రీహర్ష, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఏమైన కోచింగ్ సెంటర్, మనకు మంది సాధించుకోలేక వేరే వాళ్ళ మీద వేస్తుంది. అందుకనే సిగ్మండ్ ఫ్రాయిడ్ డిఫెన్స్ మెకానిజం లో చెప్తారు, వాళ్ళు తన మీద వాళ్ళని వేరే వాళ్ళ మీద వేస్తారు. ఏరా బైక్ లోన్స్ కింద పడ్డావు, ఏమా బైక్ లోన్స్ కింద పడ్డావు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళంతా దొంగలే.